ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. జనరిక్ మందుల షాపులో భారీగా కాలం చెందిన మందులను గుర్తించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుయ నాగరాజు యాదవ్ నేతృత్వంలో ఎస్ఐ హనుమంతు, ఏఈ చంద్రశేఖర్లు పాల్గొని తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రిలో వైద్యుల పనితీరు, ల్యాబ్, రిజిస్టర్ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న జనరిక్ మందుల షాపును తనిఖీ చేశారు. అందులో కాలం చెందిన మందులు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ నాగరాజు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సక్రమంగా ఉన్నాయని, రోగులకు కూడా సరైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్నది ఎమ్మిగనూరు మహిళా అభివృద్ధి సమాఖ్య సొసైటీ జనరిక్ మెడికల్ షాప్లో తనిఖీలు చేపట్టామని, ఈ తనిఖీలో కాలం చేరిన 53 రకాల మందులు, దాదాపు 43,000 రూపాయల విలువ చేసే కాలం చేరిన మందులు గుర్తించామన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత కర్నూలు ఏడీ అధికారులను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ డీజీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో విజిలెన్స్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాకు సంబంధించి మేము విజిలెన్స్ ఇన్స్పెక్టరు, మా విజిలెన్స్ డీజీ గారు, సిబ్బంది అందరము ఎమ్మిగనూరులో ఉన్న ఏరియా హాస్పిటల్కు తనిఖీ నిమిత్తం రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్లు, మెడికల్ స్టాఫ్, నాన్ మెడికల్ స్టాఫ్, టెక్నీషియన్స్ వీళ్ళందరూ రెగ్యులర్గా ఇంటయానికి వస్తున్నారా లేదా, కన్సల్ట్ స్టాక్ రిజిస్టర్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, సఫిషియంట్ లాజిస్టిక్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా, పేషెంట్స్కు సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఈ అంశాల మీద ఇక్కడున్న ఫార్మాసిస్టు సరిగ్గా రికార్డ్స్, రిజిస్టర్స్, మందులకు సంబంధించి, ఇంజెక్షన్కి సంబంధించి, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించి సరిగ్గా మెయింటైన్ చేస్తున్న ఈ అంశాలు పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఎటువంటి వార్డులను, మేల్ వార్డు, ఫిమేల్ వార్డు, ఆపరేషన్ థియేటర్స్, టెక్నికల్ ల్యాబ్స్, బ్లడ్ రిలేటెడ్ అన్నీ చెక్ చేయడం జరిగింది. ఫార్మాసిస్టులో కూడా డ్రగ్స్ను, మెయిన్ స్టోరు, సబ్ స్టోరు, డిస్పెన్సరీలో ఉండే డ్రగ్స్ వివరాలను కూడా పరిశీలించడం జరిగింది. హాస్పిటల్లో అయితే అంత ఎక్కడ కానీ పేషెంట్స్ కానీ అటు అటెండెంట్స్ కానీ ఎటువంటి కంప్లైంట్ చేయలేదు. హాస్పిటల్ ఆవరణంలోనే ఉన్న ఒక ఎమ్మిగనూరు మహిళా అభ్యుదయ సొసైటీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక మెడికల్ షాపును, జనరిక్ మెడికల్ షాపును తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో మాకు ఒక 50 రకాల డ్రగ్స్, చిన్న చిన్న క్వాంటిటీనే, ఎక్స్పైర్డ్ అయిన డ్రగ్స్ కనుగొనడం జరిగింది. దగ్గర దగ్గర 43,000 విలువ చేసే డ్రగ్స్ అది, మందులు, వివిధ రకాల మందులు. దీనికి సంబంధించి కర్నూలు ఏడీ గారికి, డ్రగ్స్ ఏడీ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాని మీద తదుపరి చర్య తీసుకోమని చెప్పేసి, ఎందుకంటే డ్రగ్ ఇన్స్పెక్టరు, డ్రగ్ రిలేటెడ్ ఏడీ గారు దాని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు కాబట్టి వాళ్ళకి రిటర్న్గా